9 టీవీ న్యూస్ కు స్వాగతం. అజయ్ బాబు గారు, మండల కార్యదర్శి గోపాల్ గారు, పార్టీ సీనియర్ నాయకులు మాజీ కౌన్సిలర్ వీరేష్ గారు, సిపిఎం పట్టణ కార్యదర్శి కరు లక్ష్మణ గారు, సిపిఐఎంఎల్ పార్టీ జిల్లా కార్యదర్శి సోదరుడు కామరెడ్ మల్లికార్జున గారు, అదేవిధంగా ఎస్టీయూ రాష్ట్ర నాయకులు నాగరాజు గారు, అయ్యప్ప గౌడ్ గారి సతీమణి యశోదమ్మ గారు, మరి మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి భాగ్యలక్ష్మి గారు, ఇంకా అనేక మంది వేదిక మీద ఉన్న పెద్దలు, మరి సమస్పర్లో పాల్గొన్నటువంటి మీడియా మిత్రులు, మరి పార్టీ ప్రజాసంఘాల నాయకులు, అయ్యప్ప గౌడ్ గారి బంధుమిత్రులందరికీ ప్రత్యేకంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా సంస్థ తరఫున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మరి భారత కమ్యూనిస్ట్ పార్టీ ముద్దుబిడ్డ కామరెడ్ అయ్యప్ప గౌడ్ గారు గురించి అనేక విషయాలు ఇందాక మాట్లాడినటువంటి నాయకులు తెలియజేయడం జరిగింది. మరి దాదాపు 30 సంవత్సరాల క్రితం దొడ్డలకేల గ్రామంలో కమ్యూనిస్ట్ పార్టీ శాఖ ఏర్పాటు చేసుకుని ప్రజల కోసం పనిచేయడానికి ముందుకు వచ్చినటువంటి కామ్రేడ్. మరి 30 సంవత్సరాల క్రితం మనకు తెలుసు 1984 మరి దొడ్డలకేల గ్రామంలో కమ్యూనిస్ట్ పార్టీ శాఖని ఏర్పాటు చేసుకుని ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో పార్టీ శాఖల్ని ప్రజా సంఘాలను ఏర్పాటు చేసి ప్రజా సమస్యల పరిష్కారం కోసం అనేక పోరాటాలని ఉద్యమాలని నిర్వహించినటువంటి చరిత్ర కామరెడ్ అయ్యప్ప గౌడ్ గారికి ఉంది. మరి ఈనాటి పరిస్థితులు కాదు. ఆనాడు కర్నూలు జిల్లాలో కరుడు కట్టినటువంటి భూస్వాములకు వ్యతిరేకంగా ఈరోజు ఉన్నటువంటి ప్రజాస్వామ్యము ఆ రోజు లేదు. అంటే కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పాటు చేయడం చాలా మందికి ఇష్టం ఉండదు. కరుడు కట్టిన భూస్వాములు పెద్దలకి పెద్దలకి వాళ్ళ అరాచకాలకి దౌర్జన్యాలకు వ్యతిరేకంగా కమ్యూనిస్ట్ పార్టీని నెలకొల్పి ఆ పార్టీ అభివృద్ధి కోసం అలాంటి శక్తులకు వ్యతిరేకంగా ఆనాటి జిల్లా కార్యదర్శి కామ్రేడ్ స్వర్గీయ చదువుల రామయ్య గారి నాయకత్వంలోన పార్టీని ఏర్పాటు చేసి అనేక సమస్యల మీద మరి పోరాటాలు నిర్వహించాడు. ఈరోజు మనం చూస్తా ఉన్నాం మరి అనేక సంవత్సరాల నుంచి కమ్యూనిస్ట్ పార్టీగా వ్యతిరేకిస్తా ఉన్నాము, వాటికి వ్యతిరేకంగా ఈ పార్టీ ప్రజా సంఘాలు పోరాడతాయని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మన ఆందోళన చోట ఈరోజు చూస్తా ఉన్నాం. అంటే ప్రజలు ప్రశ్నిస్తేనో అడిగితేనో దౌర్జన్యాలు చేస్తా ఉన్నారు. అంటే ఆదివారి పట్టణంలోనో మండలంలోనో ఈ ప్రాంతంలో రోడ్లు సరిగ్గా లేవని చెప్పి ఒక కార్మికుడు ఒక యువకుడు ప్రశ్నిస్తే స్థానిక అధికార పార్టీ ప్రజాప్రతినిధి అనుకరులు కిడ్నాప్ చేసుకుని కొట్టి మరి దౌర్జన్యంగా కిడ్నాప్ చేసుకుంటున్న సంఘటనలు కూడా ఆదివారి పట్టణంలో చూస్తా ఉన్నాం. ఇలాంటి దౌర్జన్యాలని ఆగడాలని కమ్యూనిస్ట్ పార్టీగా వ్యతిరేకిస్తా ఉన్నాము. రాబోయే కాలంలో అలాంటి వాటికి వ్యతిరేకంగా మరింత పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహించాల్సిన అవసరం ఉందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. అంటే ప్రశ్నించకూడదా, అడగకూడదా, అడిగితే కొట్టారా, ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం, ఇలాంటి వాటిని తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నా. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఈ 2 సంవత్సరాల కాలంలో అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక ప్రాంతాల్లో అంటే మేము చెప్పిందే వినాల, మేము చెప్పిందే జరగాల, మేము చెప్పినట్లే చేయాలా అధికారులతో అని చెప్పి వ్యవస్థల్ని నిర్వీణం చేస్తూ వాళ్ళ గుప్పిట్లో పెట్టుకునే ప్రజల్ని ప్రజలకు కావాల్సినటువంటి సంక్షేమ పథకాలను కూడా అందుకోకుండా వాడు ప్రతిపక్ష పార్టీ వాడు, తెలుగుదేశం వాడు, కమ్యూనిస్ట్ పార్టీ వాడు, మనవాడు కాదు, మనకి ఓట్లే కదా పద్ధతుల్లోన మరి అరవై సంక్షేమ పథకాలు రాకోకుండా అంత వేస్తా ఉన్నారు. మనం అడుగుతా ఉన్నాం ఇలాంటి సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి ప్రభుత్వం కేటాయిస్తున్న డబ్బులేమో మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళ నాయన సొత్తు వాళ్ళ నాయన డబ్బులేం కాదు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా
అంతకంటే ముందు చంద్రబాబు గారి ప్రభుత్వం అధికారంలో ఉంది. ఆయన సంక్షేమ పథకాలను వేస్తే వాళ్ళు ఆయన డబ్బులే ఖర్చు పెట్టలేదు.